14 జరిగే అధిక జన మహాసంకల్ప సభకు లక్షలాదిగా తరలిరండి. స్థలం బైబిల్ మిషన్ గ్రౌండ్స్, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా గుంటూరు. క్రికెట్, బాలీవుడ్, ఈ రెండు విడదీయరాని విషయాలు. క్రికెట్ హీరోలు, సినిమా తారల మధ్య ఎన్నో ప్రేమ కథలున్నాయి. వాటిలో నవతరం లవ్ స్టోరీ అంటే విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలాదే. పటౌడి, షర్మిలా ఠాగూర్ తర్వాత ఆ స్థాయిలో నిలిచిపోయిన ప్రేమ బంధం వీలదే. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ట్రెండీ స్థాయిలో చెప్పాలంటే విరుష్క. మన దేశంలో ఎక్కువ మంది ఆదరించే సెలబ్రిటీ జంటల్లో ఈ జంట ముందుంటుంది. ఒకరేమో దేశమంతా ఆదరించే టీమిండియా కింగ్, మరొకరేమో బాలీవుడ్ ప్రముఖ కథానాయికి. వీరి మధ్య ప్రేమ, పెళ్లి కథలో బయటకు తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ౨౦౧౩లో ఒక యాడ్ షూటింగ్ లో తొలిసారి కోహ్లీ అనుష్కలకు పరిచయమైంది. మొదటిసారి అనుష్కను కలిసినప్పుడు చాలా నర్వస్ గా ఫీల్ అయ్యాడట కోహ్లీ. దాన్ని దూరం చేసుకోవడానికి ఆమె హిల్స్ గురించి ఓ జోక్ వేశాడట. నా హైట్ తక్కువే కదా, హిల్స్ వేసుకోవడం అవసరమా అంటూ అనుష్క మీద వేసిన సెటైర్ కి ఆమె పడిపడి నవ్విందట. ఆ తర్వాత ఇద్దరు క్లోజ్ అయ్యారు. 3 రోజుల పాటు సాగిన ఈ షూట్ లో విరాట్, అనుష్క మంచి స్నేహితులుగా మారిపోయారు. ఆ స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. అయితే వీరి ప్రేమ కథ మొదలైన తర్వాతి సంవత్సరం 2014లో ఇంగ్లాండ్ పర్యటనకి వెళ్లిన విరాట్ కోహ్లీ తన ఫామ్ కోల్పోయాడు. దానికి అనుష్క శర్మనే కారణంగా చూపిస్తూ విమర్శకులు రెచ్చిపోయారు. ఆ తర్వాత ఏడాది 2015 వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో జరిగింది. కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో తలపడగా లక్ష్య ఛేదనలో మన జట్టు తడబడింది. అదే క్రమంలో విరాట్ కోహ్లీ కూడా విఫలమయ్యాడు. ఆ సమయంలో స్టేడియంలో ఉన్న అనుష్క శర్మనే మరోసారి బాధ్యురాలిని చూపిస్తూ విమర్శలు వచ్చాయి. అనుష్క ఐరన్ లెగ్ అంటూ ఒక రేంజ్ లో ట్రోలింగ్ నడిచింది. అయితే ఎన్ని విమర్శలు వచ్చినా వాళ్ళ ప్రేమ మాత్రం చెక్కు చెదరలేదు. అయితే ఆ విమర్శలపైన ఇద్దరు ఎలాంటి కామెంట్లు చేయలేదు. దీంతో ఇద్దరు విడిపోయారంటూ వార్తలొచ్చాయి. సినిమా హీరోయిన్లు, క్రికెటర్ల మధ్య ప్రేమ నిలబడవంటూ చాలా మంది కామెంట్లు చేశారు. కోహ్లీ, అనుష్క మాత్రం ఏ విమర్శల్ని పట్టించుకోలేదు. కెరియర్ పై దృష్టి పెట్టారు, తమ ప్రేమని కాపాడుకున్నారు. 2015 పూర్తయ్యేసరికి విరాట్ కోహ్లీ ఆటగాడిగా మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. రికార్డుల వేటగాడిలా కొనసాగాడు. తాను మళ్లీ ఫామ్ లోకి రావడానికి కారణం అనుష్క శర్మనే అంటూ బహాటకంగానే ప్రకటించాడు. స్టాండ్స్ లో అనుష్క ఉన్నప్పుడు గ్రౌండ్ లో నుంచే ఆమెకు ముద్దులు కూడా విసిరాడు. ఆమెకు తన గెలుపును అంకితం చేయడం లాంటి సంఘటనలు వారి బంధం ఎంత దృఢమైందో అందరికీ తెలియజేశాయి. చివరికి తమ బంధాన్ని మూడుముళ్లతో కలకాలం నిలుపుకోవాలని నిర్ణయించుకున్నారు. 2017లో ఇటలీ వేదికగా వివాహం చేసుకున్నారు. 2021లో వీరికి కూతురు పుట్టింది. సెలబ్రిటీల పెళ్లిళ్లు ఎక్కువ కాలం నిలబడవు అనే ఫార్ములాకి చెక్ పెడుతూ ఎంతో మంది నూతన జంటలకి ఆదర్శంగా నిలుస్తుంది ఈ ప్రేమ జంట. క్రికెట్ టూర్లతో ఎప్పుడూ బిజీగా ఉండే కింగ్ కోహ్లీ ఏమాత్రం ఖాళీ దొరికినా భార్య, కూతురుతో గడిపేందుకే ప్రియారిటీ ఇస్తూ ఉంటాడు. ఏదో ఒక దీవికి ఫ్యామిలీతో మాత్రమే వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ముచ్చటైన ఈ ప్రేమ జంటకి మనము ప్రేమికుల రోజు శుభాకాంక్షలు చెబుతాం. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.